వెల్కమ్ టు షా న్యూస్. నేను మీ రహీం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీధర్ గారు వెళ్ళిపోయిన ఉన్న మన అడిషనల్ డీసీపీ అడ్మిను, ట్రాఫిక్ ప్రవీణు, మన అడిషనల్ డీసీపీ మాణిక్ రాజు, వచ్చేసిన ట్రస్ట్ మెంబర్స్, అదేవిధంగా మన పోలీస్ ఆఫీసర్స్ అందరు కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడానికి చాలా సంతోషం అనిపిస్తుంది. మొదటిగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైన మన గుట్ల ధనలక్ష్మి గారికి మీ తరఫు నుంచి నా తరఫు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతకుముందు కూడా ఒకసారి వచ్చి వాళ్ళు నేను అందరూ కూడా హెల్ప్ చేయడం జరిగింది. మళ్ళీ సెకండ్ టైం కూడా హెల్ప్ చేశానంటే ఎవరికి హెల్ప్ చేయాలంటే మీకే హెల్ప్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా మీ అందరి తరఫు నుంచి కూడా మొత్తం ట్రస్ట్ మెంబర్స్కి ధనలక్ష్మి గారికి కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం కూడా పాల్గొనడానికి వచ్చిన మన ఎమ్మెల్యే గారు కూడా నేను మీ తరఫు నుంచి నా తరఫు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మన మహిళలే మంచి యాక్టివ్ ఎమ్మెల్యే గారు. లాస్ట్ టైం కూడా మనము మన మామూలు ప్రాంతానికి వెళ్తానంటే ఎక్కడ వెళ్తానంటే అచ్చంపేటకి వెళ్తానని చెప్పి నేను ప్రజలు కూడా ఫస్ట్ సజెస్ట్ చేయడం జరిగింది. సో మీ ఊరికే నేను మనం అప్పుడు రేషన్ ఎక్కువ వస్తుందంటే లేదు అక్కడ అచ్చంపేట మహిళకి పంపిస్తాము, అక్కడ మన వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్తే కూడా అక్కడ పంపడం జరిగింది. మీతో కూడా కోఆర్డినేట్ చేయడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. నాగర్కర్ణకు మనం 5000 ఇట్లా దాకా పంపుతున్నాం సార్. నాగర్కర్ణ జిల్లా మొత్తం ట్రైవ్ ఆల్మోస్ట్ 5000 ఎకెట్స్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం మనము మన అంటే వేరే సైబరాబాద్ పోలీస్ నుంచి మన ఎన్జిఓస్, మన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి దాదాపు 10 లక్షల మందికి మనము ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. అది కాకుండా 1,25,000 మందికి మనము గ్రోసర్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మనం అచ్చంపేట మార్మూల ప్రాంతం కాకుండా చెర్ల, వెంకటాపూర్, ఎటు నగరం, ఇక్కడ మన ఆదిలాబాద్, మంచిర్యాల ఆ సైడ్ కూడా మనం దాదాపు 20,000 ఇక్కడ చాలా మంది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మార్పుల ప్రాంతానికి ఎవరు వస్తలేరని చెప్పి తీసిన తర్వాత కూడా మనం చేయడం జరిగింది. సో ఏమైనా మనకు ఈరోజు ధనలక్ష్మి ట్రస్ట్ తరఫు నుంచి ఈరోజు ఎందుకంటే దాదాపు ఆల్మోస్ట్ 21,000 కిట్స్ ఇవ్వడం జరిగింది ఈ లాస్ట్ 3 మంత్స్ లో. అందరు కూడా తెలుసు ఆల్మోస్ట్ లాస్ట్ వచ్చేపెట్టు మనం కూడా మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ వచ్చే వ్యక్తులు మంచి ఉండాలి, మీరందరూ కూడా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మీరందరూ కూడా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను బౌద్ధులు కోరుతున్నాను. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఎందుకంటే చాలా బయట తింటున్నారు, ఎందుకంటే ఐ థింక్ ఇస్ మోస్ట్ యాక్టివ్ ఎమ్మెల్యే ఇప్పుడే చెప్తున్నారు 5-6 డేస్ నేను కాన్స్టిట్యూషన్లో ఉంటాను. మళ్ళీ ఆ కాన్స్టిట్యూషన్ కూడా కొన్ని కేసెస్ ఇప్పుడు నిన్న రావడం జరిగింది. సో ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎప్పుడు కూడా మంచి ఉండాలి, వాళ్ళు యాక్టివ్ ఉంటూ ఈ యొక్క వైరస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి మీ తరఫు నుంచి నా తరఫు నుంచి కోరుతూ మీ అందరూ కూడా కోరుతూ ఈ మంచి కార్యక్రమం వచ్చేసిన శ్రీధర్ గారికి, ధనలక్ష్మి గారికి మనకు పని చేస్తున్న హోంగార్డ్ ఆఫీసర్స్కి మరియు అవుట్ సోర్సింగ్ స్టాఫ్ మెంబర్స్ అందరు కూడా ఈరోజు గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ తరఫు నుంచి దాదాపు 1,500 గ్రాసరీ ప్యాకెట్స్ని, అది కాకుండా మంచి ఫ్రెష్ వెజిటేబుల్స్ కూడా ట్రస్ట్ తరఫు నుంచి మన ధనలక్ష్మి గారు, వాళ్ళ అబ్బాయి శ్రీధర్ గారు, మొత్తం టీం మెంబర్స్ అందరు కూడా వచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా సంతోషకరము. వాళ్ళందరూ కూడా కమిషనరేట్ ఆఫీసర్స్ తరఫు నుంచి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మన అచ్చంపేట ఎమ్మెల్యే గారు గువ్వల బాలరాజు గారు రావడం కూడా చాలా సంతోషకరము. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనము సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి, మన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ తరఫు నుంచి మామూలు ప్రాంతానికి మనము డిస్ట్రిబ్యూట్ చేయాలి, అక్కడ కూడా మనకు మన ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఉన్న ప్రజలందరూ కూడా హెల్ప్ చేయాలని చెప్పినప్పుడు అక్కడ అచ్చంపేట ఏరియానే మనము ఫస్ట్ చూస్ చేసుకోవడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మనకు మన కౌన్సిల్కు, మన రాబిన్హుడ్ ఆర్మీ మెంబర్స్కి, సైబరాబాద్ పోలీస్ కూడా అక్కడ లోకల్ ఉన్న పోలీస్ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసి దాదాపు ఇప్పటిదాకా మనం 25,000 మందికి మనము సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ తరఫు నుంచి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా బాగా సపోర్ట్ చేశారు. ఈరోజు ఇక్కడ వాళ్ళ నేతృత్వంలో వచ్చి ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా చాలా సంతోషకరం అనిపించింది. అదేవిధంగా ఈ విపత్కరాల సమయంలో కూడా ఇలాంటి ఎన్జిఓస్ ముందు రావడం చాలా సంతోషకరము. వాళ్ళు ఆల్రెడీ ట్రస్ట్ తరఫు నుంచి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 21,000 మందికి హెల్ప్ చేశారంటే చాలా ఒక గొప్ప పని. ఇంకా వచ్చే రోజు కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ మంది హెల్ప్ చేయాలని పని చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మనం అన్ని పని కూడా ప్రభుత్వం చేయడానికి కుదరదు. సో అప్పుడు ఎన్జిఓస్ ముందు వచ్చి ఇలాంటి సమయంలో ముఖ్యంగా ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి కూడా, ఎన్జిఓస్ ముందు వచ్చి పేద ఉన్న వాళ్ళు, ఇబ్బంది ఉన్న వాళ్ళందరూ కూడా
ఆదుకోవాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఈ కార్యక్రమంకు వచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా ధనలక్ష్మి ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా ఈ ఒక్క కార్యక్రమం కూడా ముఖ్య కారణమైన ధనలక్ష్మి గారికి వాళ్ళ అబ్బాయి శ్రీధర్ గారు కూడా పేరు పేరుగా అభినందిస్తున్నాను.